ఎండోమెంట్ ఆఫీసర్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి ధర్మము లేదా హిందూ ధర్మములో వైష్ణవం గురించి ఈ ఆడియో ఫైల్లో తెలుసుకుందాం వైష్ణవం అనగా ఏమిటి హైందవ ధర్మంలో ప్రధాన దేవతగా విష్ణువుని ఆరాధించే తెగను లేదా శాఖను లేదా మతమును వైష్ణవం అంటారు హైందవ ధర్మంలో ఉన్నటువంటి తెగలు లేదా శాఖలు లేదా మతాలు ఎన్ని నాలుగు ఒకటి వైష్ణవం రెండు శైవం మూడు శక్తి నాలుగు స్మార్థం వైష్ణవం ఎప్పుడు ఆవిర్భవించింది సాలీనా శకపూర్వంలో ఆవిర్భవించినట్లుగా చెబుతారు వైష్ణవం అతి ప్రాచీనమైనటువంటి మతం హైందవ ధర్మంలో ఎంత శాతం మంది వైష్ణవాన్ని కలిగి ఉన్నారు అరవై ఏడు పాయింట్ ఆరు శాతం మంది వైష్ణవ మతాన్ని కలిగి ఉన్నారు కాబట్టే హైందవ ధర్మంలో అతిపెద్ద తెగ వైష్ణవం వైష్ణవంలో ఏ ఏ రూపాలలో విష్ణువుని ఆరాధిస్తారు ఒకటి శ్రీరాముని రూపంలో రెండు శ్రీకృష్ణుని రూపంలో మూడు శ్రీరాముడు మరియు శ్రీకృష్ణుని రూపంలో ఆరాధిస్తారు మనకు ఉన్నటువంటి నాలుగు యుగాలలో శ్రీ మహావిష్ణువే వివిధ రూపాలలో అవతరించారని తెలుస్తుంది త్రేతాయుగంలో శ్రీరామునిగా ద్వాపరయుగంలో శ్రీకృష్ణునిగా కలియుగం అంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి యుగంలో శ్రీ వేంకటేశ్వర స్వామిగా అవతరించారు దక్షిణ భారతదేశంలో అనగా తమిళనాట వైష్ణవ మతస్థులను ఏమని పిలుస్తారు ఆళ్వారులు అని పిలుస్తారు వైష్ణవ మతస్థులు ఏ విధమైన నామాలను అలంకరించుకుంటారు నిలువు నామాలను అలంకరించుకుంటారు వైష్ణవ భక్తులు శ్రీ మహావిష్ణువుని వేటితో కీర్తించారు పాసురాలతో కీర్తించారు పాసురాలు అనగా నలాయర దివ్య ప్రబంధం దీనినే వేదం అని కూడా అంటారు వైష్ణవ మత సిద్ధాంతంలో ముఖ్యమైనటువంటి అంశం ఏది కుల వ్యవస్థను త్రోసిపోడం వైష్ణవాచార్యుల చరిత్రను తెలిపేటటువంటి గ్రంథం ఏది గురు పరంపర భక్తులైన ఆల్వారుల జీవితంలో కనిపించేవి ఏవి ఒకటి భక్తి రెండు పారవస్యం మూడు శరణాగతి అనగా అర్థం ఏమిటి దైవభక్తిలో మునిగి ఉన్నవారు అని అర్థం ఆల్వారులు అనే పదానికి వ్యుత్పత్తి అర్థం ఏమిటి కాపాడువారు అని వ్యుత్పత్తి అర్థం ఆల్వారులను ప్రస్తుతించే ప్రసిద్ధ పద్యం ఎక్కడ ఉన్నది శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్త మాల్యద కావ్యంలో ఉన్నది ప్రసిద్ధ చెప్పబడినవారు ఎందరు పన్నెండు మంది ఆల్వారుల జాబితా నుండి తొలగించబడినవారు ఎవరు శ్రీరామానుజాచార్యులవారు శ్రీ రామానుజాచార్యులవారికి గల ఇతర పేర్లు ఏవి వడయవార్ మరియు మనార్ ఆల్వారులలో స్త్రీ ఆల్వారు ఎవరు ఆండాల్ ఆండాల్కి గల మరొక పేరు ఏమిటి గోదాదేవి పొయి గయాల్వార్ యొక్క అసలు పేరు ఏమిటి సరోయోగి పుదత్తల్వార్ యొక్క అసలు పేరు ఏమిటి భూతయోగి పెయల్వార్ యొక్క అసలు పేరు ఏమిటి మహాయోగి పెరియల్వార్ యొక్క అసలు పేరు ఏమిటి భట్టనాథులు తిరుమలై యల్వార్ యొక్క అసలు పేరు ఏమిటి భక్తిసారులు కులశేఖరాల్వార్ యొక్క అసలు పేరు ఏమిటి కులశేఖరుడు తిరుపాణియాల్వార్ యొక్క అసలు పేరు ఏమిటి మునివాహనులు తొండరిప్పాడియాల్వార్ యొక్క అసలు పేరు ఏమిటి భక్తాంగ్ర రేణులు తిరుమంగయాల్వారు యొక్క అసలు పేరు ఏమిటి పరకాలయోగి అల్వారొక్క అసలు పేరు ఏమిటి మధురకవి నమ్మాళ్వారు యొక్క అసలు పేరు ఏమిటి శటకోపముని వీరందరూ ప్రసిద్ధ ఆల్వారులు వైష్ణవ మతం గురించి తెలిపే ముఖ్య గ్రంథాలు ఏవి ఒకటి వేదాలు రెండు ఉపనిషత్తులు మూడు భగవద్గీత నాలుగు పాంచరాతం ఐదు నలాయిరా దివ్య ప్రబంధం ఆరు భాగవత పురాణం భారతదేశంలో ప్రసిద్ధ వైష్ణవ ఆలయం ఏది తిరుమల తిరుపతిలో గల శ్రీ స్వామి వారి ఆలయం విన్నారుగా మరి ఒక ఆడియో ఫైల్లో శైవం గురించి తెలుసుకుందాం